హాయ్ ఫ్రెండ్స్ నేను సారా మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ శాంపిల్స్ ఈ మాట మీరు చాలా సార్లు అయితే వింటారు. ఒకవేళ మీరు కంప్యూటర్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనుకోండి వెతుకుతున్నప్పుడు, లేకపోతే ఏదో ఒక సందర్భంలో మీకు చాలాసార్లు ఇంజనీరింగ్ శాంపిల్స్ అనే మాట వినిపించి ఉంటుంది. ఇంజనీరింగ్ శాంపిల్స్ అనేవి ఓన్లీ ప్రాసెసర్ అనే కాదు, ఓన్లీ మదర్ బోర్డ్ అనే కాదు, సో మీకు ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్లో ఇంజనీరింగ్ శాంపిల్స్ అయితే ఉంటాయి. సో అసలు ఇంజనీరింగ్ శాంపిల్స్ అంటే ఏంటి, వీటిని ఎందుకు ఉపయోగిస్తారో అసలు, సో వీటి యొక్క అవైలబిలిటీ ఏంటి, ఎందుకు అంట అనేది మొత్తం కూడా నీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ మనం అసలు ఇంజనీరింగ్ శాంపిల్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఇంజనీరింగ్ శాంపిల్స్ అంటే మనకి ఒక ప్రాసెసర్ని కన్సిడర్ చేసుకున్నా, ఒక మదర్ బోర్డ్ని కన్సిడర్ చేసుకున్నా, దేన్ని కన్సిడర్ చేసుకున్నా కానీ ఒక కంపెనీ ఒక ప్రొడక్ట్ని తయారు చేసే ముందు దాని మీద టెస్టింగ్ అయితే నడుపుతుంది. అండ్ దాంతోపాటు ఆ టెస్టింగ్ నడుపుతున్నప్పుడు వేరే కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఆ రెండింటి యొక్క టెస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక మంచి ఎగ్జాంపుల్స్ అయితే చెప్తున్నాను వినండి. మనం ఒక ఇంటెల్ ప్రాసెసర్ని తీసుకుందాం అండ్ ఇంటెల్ సపోర్టెడ్ మదర్ బోర్డుని తీసుకుందాం. సో ఇంటెల్ ప్రాసెసర్ని ఎవరు తయారు చేస్తారో, ఇంటెల్ కంపెనీ తయారు చేస్తుంది. అండ్ ఇంటెల్ సపోర్టెడ్ మదర్ బోర్డ్స్ తయారు చేసే వాళ్ళు చాలా కంపెనీస్ అయితే ఉంటాయి, లైక్ ఎంఎస్ఏ ఉంటుంది, గిగాబైట్ ఉంటుంది, ఏస్రాక్ ఉంటుంది, ఎసూస్ ఉంటుంది, ఇలా మనకి చాలా బ్రాండ్స్ అయితే మదర్ బోర్డ్స్ని అయితే తయారు చేస్తూ ఉంటాయి. సో వెళ్ళి ప్రాసెసర్ని తయారు చేశారు, ఆ ప్రాసెసర్ అనేది మనకు కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, అందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయా, అటువంటి ప్రాబ్లమ్స్ని వెళ్ళి ఎలా సాల్వ్ చేయాలి, సో ఈ టెస్టింగ్ అంతా కూడా చేయాలంటే ముందే వెళ్ళి బ్రాండ్స్తో పార్ట్నర్ అవ్వాల్సి ఉంటుంది. నేను మదర్ బోర్డ్ బ్రాండ్స్ ఏమైతే చెప్పానో ఆ బ్రాండ్స్ అన్నింటితో వెళ్ళి పార్ట్నర్ అవ్వాల్సి ఉంటుంది. పార్ట్నర్ అయ్యి ఫర్ సపోజ్ మనకి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసే ప్రాసెసర్ని వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ ముందు నుంచే వర్క్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు ఇనీషియల్గా అప్పుడు చేసిన ఒక 8 నెలల ముందు నుంచి మొదలు పెట్టిన వర్క్ 8 నెలల తర్వాత మనకి ప్రాసెసర్స్ని అయితే లాంచ్ చేసి అంత కంప్లీట్గా అయితే తయారవుతాయి. సో ఈ మధ్యలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ శాంపిల్స్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. అంటే ఫస్ట్ శాంపిల్, సెకండ్ శాంపిల్, థర్డ్ శాంపిల్, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. నార్మల్గా ఎగ్జాంపుల్ కోసం మీకు ఈజీగా అయితే చెప్తున్నాను, వీళ్ళు రకరకాల కోడ్లతో రకరకాల పేర్లతో ఒక 10s of samples అయితే క్రియేట్ చేస్తారో, ఒక శాంపుల్ తయారు చేస్తారో, ఆ శాంపుల్ మొత్తం మదర్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ పంపిస్తారో, వాళ్ళ శాంపుల్ టెస్ట్ చేస్తారో, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళు ఆ శాంపుల్ వచ్చిన ప్రాబ్లమ్ని మళ్ళీ ఇంటర్కి చెప్తారు. ఆ ఇంటర్ ఏం చేస్తుంది, ఆ శాంపుల్ వచ్చిన ప్రాబ్లమ్ని మళ్ళీ సాల్వ్ చేస్తుంది. సాల్వ్ చేసి మళ్ళీ మదర్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ పంపిస్తారు, వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇంటర్కి చెప్తారు. ఇది ఒక సైకిల్ ప్రాసెస్ అనమాట, అలా జరుగుతూ 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 ఉంటుంది. అలా జరిగిన తర్వాత మనకి ఫైనల్గా ఎటువంటి ప్రాసెసర్ రిలీజ్ అవుతుంది అంటే మొత్తం ఉన్న ఇబ్బందులన్నీ తీరిపోయి అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అయిపోయి కంప్లీట్గా పర్ఫెక్ట్గా ప్రాసెసర్ పనిచేసేంత వరకు కూడా వీళ్ళు ఈ శాంపిల్స్ని అయితే తయారు చేస్తూ ఉంటారు, పంపిస్తూ ఉంటారు, వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకునే రెక్టిఫై చేస్తూ ఉంటారు. సైకిల్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనకి ఫైనల్ స్టేజెస్ వచ్చేసప్పటికీ మనకి క్వాలిఫైయింగ్ శాంపిల్స్ అయితే ఉంటాయి. క్వాలిఫైయింగ్ శాంపిల్స్ అంటే ఆల్మోస్ట్ ప్రాసెసర్ ఎండింగ్కి వచ్చినట్టు, అంటే ఏంటి అన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసేసి ఫైనల్ టెస్టింగ్లో ఉన్నట్టు అనమాట. వీటిని మనం ఇంజనీరింగ్ శాంపిల్స్ అనేది పిలుస్తాం. ఫస్ట్లో ఏదైతే ప్రాసెసర్ని టెస్ట్ చేశారో ఆ ప్రాసెసర్ నుంచి ఫైనల్గా వీళ్ళు కంప్లీట్గా ప్రొడక్ట్ తయారైపోయి ఆల్మోస్ట్ రిలీజ్ చేద్దాము అని అనుకునే వరకు కూడా ఇలా శాంపిల్స్ రన్ అవుతూ ఉంటాయి. ఈ శాంపిల్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వస్తూ ఉంటాయి, ఐ మీన్ మదర్ బోర్డ్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి. వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. వీటిని బేసిక్గా మనం ఇంజనీరింగ్ శాంపిల్స్ అనేది అంటూ ఉంటాం. ఇంజనీరింగ్ శాంపిల్స్ అనేవి మీకు కొన్ని ఇంటర్నేషనల్ వెబ్సైట్స్లో అయితే దొరుకుతూ ఉంటాయి, లైక్ అలీబాబా కానీ, మీకు అమెరికాకి సంబంధించిన కొన్ని కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి. నాకు అంత ఐడియా లేదు పేర్లు, వాటి యొక్క స్క్రీన్ షాట్స్ కానీ లోగోస్ కానీ నేను మీకు స్క్రీన్ మీద అయితే పెడతాను. వాటిని చూసాననుకోండి, అందులో మీకు క్వాలిఫైయింగ్ శాంపిల్స్ అని ఇంజనీరింగ్ శాంపిల్స్ అని చాలా తక్కువ ప్రైజెస్కి వాళ్ళు 10s ప్రాసెసర్లో, 20s ప్రాసెసర్లో, 50s ప్రాసెసర్లో వీళ్ళు అమ్ముతూ ఉంటారు. ఆ ప్రాసెసర్స్ ఏంటంటే ఈ కంపెనీ ఆ ప్రాసెసర్ రెడీ అవ్వక ముందు టెస్ట్ చేసిన శాంపిల్స్ ఏమైతే ఉంటాయో ఈ కంపెనీకి పంపిస్తుంది. వాళ్ళు ఒక ప్రాసెసర్ పంపించరు, ఒక ప్రాసెసర్ పంపిస్తే ఎలా టెస్ట్ చేస్తారు చెప్పండి. వాళ్ళు 100s of processors అనేది పంపిస్తారు టెస్టింగ్ కోసం. సో వాళ్ళు 100 processors తీసుకుంటారు. ఆ 100 processors కొన్ని ప్రాసెసర్ని వీళ్ళు ర్యాండమ్గా టెస్ట్ చేస్తారు, మిగతా ప్రాసెసర్లు వీళ్ళ దగ్గర ఉండిపోతాయి. అలా అమ్మే ప్రాసెసర్లు ఏంటంటే మీకు చాలా తక్కువ ప్రైజెస్కి అయితే దొరుకుతాయి. కొన్ని అంటే వాటిలో కూడా ఫీజెస్ ఉంటాయన్నమాట. ఫీజెస్ని బట్టి ఆ ప్రాసెసర్ ఎంత స్టేబుల్గా ఉంటుంది, ఆ ప్రాసెసర్ యొక్క రేట్ అనేది డిసైడ్ అయితే అవుతుంది. సో జనరల్గా లోకల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి బెనిఫిట్, కానీ మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. మేబీ ఇండియా అనేది ఒక టెక్నికల్ హబ్ అయింది అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇక్కడికి వచ్చి ప్రాసెసర్ తయారీలు ఇవన్నీ కూడా మన ఇండియాలో స్టార్ట్ అవుతాయి మాత్రం, మనం కూడా చాలా తక్కువ రేట్లకి కంప్యూటర్స్ అయితే బిల్డ్ చేయగలుగుతాం. ఖచ్చితంగా ఫ్యూచర్లో జరుగుతుంది, నాకు నమ్మకం అయితే ఉంది. బట్ అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి కదా, తప్పదు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంజనీరింగ్ శాంపిల్స్ అంటే ఏంటి, అసలు ఎలా తయారవుతాయి, వీళ్ళు ప్రైజెస్ ఏంటి, ఎందుకు అంటారో, ఎవరు తయారు చేస్తారు, ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారాం సైనింగ్ ఆఫ్, గైస్ బాయ్.